భయపడాల్సిందేం లేదు. జనరల్గా ఇన్ఫెక్షన్స్తో వచ్చే జ్వరమే. కాకపోతే బెడ్ రెస్ట్ అవసరం. చన్నీళ్లతో బాడీ తుడుస్తూ ఉండండి, రేపటికల్లా తగ్గిపోతుంది. నాకు హెల్త్ బాగాలేదు మేడం. నీ కహానీలో నాకు అనవసరం. ఆఫీస్లో 10 AM మీటింగ్ అనుకున్నాం, గుర్తుందా? నేను లెగలేకపోతున్నాను మేడం. 9:30 నువ్వు వచ్చి తీరాలి. దట్స్ ఆల్. హలో అక్క. అంజలి, నేనమ్మా పెద్దమ్మని. పెద్దమ్మా ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను పెద్దమ్మా. ఏంటి పెద్దమ్మా, మీతో మాట్లాడాలని ఎంతో ప్రేమగా ఫోన్ చేస్తే కట్ చేశారు. అదేం లేదంజలి, చనిపోయావనుకున్న దానివి. సడన్ గా ఫోన్ చేసి నేను అంజలిని అనగాని మాకు కాళ్ళు చేతులు ఆడలేదమ్మా. ఇదిగో ఇప్పుడు తేరుకొని నీకు ఫోన్ చేస్తున్నాం. అది నిజమే పెద్దమ్మా, ఆ టైంలో ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఈ మట్టి బుర్రకి అర్థం కాలేదు. అది సరే అంజలి, ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఈ నెంబర్ ఎలా తెలిసింది? ఈ ఊళ్ళోనే ఉన్నాను పెద్దమ్మా. అక్క ఫోటో పేపర్లో వచ్చింది కదా, అది వేసిన కంపెనీకి వెళ్ళి నంబర్ తీసుకుని ఫోన్ చేశాను. మీరు చేసిన పనేదో అమ్మగారికి బాగా నచ్చినట్టుంది. పెద్దమ్మా మీరు ఎక్కడున్నారు? మిమ్మల్ని కలవాలనుంది. అడ్రస్ చెప్పండి పెద్దమ్మా, ఇప్పుడు బయలుదేరొస్తాను. వద్దమ్మా, కూతుర్ని చూడ్డానికి తల్లి రావడమే గౌరవం. మేమే వస్తాం తల్లి, అడ్రస్ చెప్పు. ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది కానీ సరిగ్గా వినిపించడం లేదు. కాస్త బిగ్గరగా మాట్లాడచ్చు కదా? సరే అంజలి, మేము ఇప్పుడే వస్తున్నాం. అన్ని విషయాలు కలిసాక మాట్లాడుకుందాం, సరేనా? ఉంటాను. అలాగే పెద్దమ్మా. మీకు ఎలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? మాట్లాడకు, లోపల మాటలు వినిపిస్తాం లేదు. సరే నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళొస్తాం. రావే. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. సూపర్ మార్కెట్ అన్నయ్యా, పదవి. ఏదో జరుగుతుంది, నాకెక్కడో కొడుతోంది. అంత అనుమానం మీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇందాక మొత్తం అర్థం కాలేదు కానీ ఎవరితోనో చాలాసేపు ఫోన్లో మాట్లాడుతుంది. వాళ్ళ బంధువులతో అయి ఉండొచ్చండి. మరి అలాంటప్పుడు సూపర్ మార్కెట్ అని ఎందుకు చెప్పాలి? ఏదైనా తెచ్చుకోవడానికి అయి ఉండొచ్చు. నువ్వు డబ్బులు ఇచ్చావా? లేదు. నేను ఇవ్వలేదు, బాలానే అడగలేదు. వాళ్ళ దగ్గర అస్సలే ఉండవు. అలాంటప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏం కొంటారు, ఏం తెస్తారు? మీకు చాదస్తం బాగా పెరిగిపోయింది, రండి. సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అదేదో కనిపెట్టాలి. ఎస్. ఈరోజు నాకు చాలా 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 ఆనందంగా ఉంది పిన్ని. ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు, ఏంటా శుభవార్త? అది పిన్ని, మీకు చెప్పాను గుర్తుందా, మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారని. మా అక్క ప్రియ. మొన్న పేపరేడ్ లో ఫోటో వచ్చింది, ఆ అమ్మాయేనా? అవును, ఆ పెద్దమ్మ వాళ్ళే. ఇక్కడికి వస్తున్నారు పిన్ని. అవునా? ఆ
అయిన వాళ్ళు ఎవరు లేరనే బాధ నాకు ఇంకా లేదు పిన్ని వాళ్ళకు నువ్వు అంటే ఇష్టం లేదన్నావు కదమ్మా వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏంటి పిన్ని నాకు ఉందిగా అవును పిన్ని పుట్టినప్పుడే అమ్మ పోయింది పుట్టక ముందే నాన్న వెళ్ళిపోయారు నన్ను వదిలించుకోవాలంటే అప్పుడే ఏ చెత్త కుప్పలోనో పడేసి ఉండొచ్చు కదా కానీ పెద్దమ్మ నాన్నమ్మ అలా చేయలేదు తిట్టినా అన్నం పెట్టారు కొట్టినా వాళ్ళ నీడలో పెరగనిచ్చారు ముఖ్యంగా మా అన్నయ్య అప్పటికి పెద్దమ్మ కొడుకే అయినా అన్నయ్య నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడు చదువు చెప్పించాడు ఈయనకిచ్చి పెళ్లి జరిపించాడు అలాంటి అన్నయ్యకి సొంత తల్లి చెల్లి వీళ్ళు అది చాలదా ఆ ఒక్క కారణం చాలదా నేను జరిగిందంతా మర్చిపోయి వాళ్ళని ప్రేమించడానికి ఎంత గొప్ప మనసమ్మా నీది నా ఆయుష్ కూడా పోసుకుని పది కాలాలు పిల్ల పాపలతో బతుకు అది సరే ఇంటికి వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు ఏంటి ఎప్పుడు ఈ టైంలో ఆయన కూడా ఉంటే బాగుండేది పిన్ని చాలా సంతోషించేవారు నిజమేనమ్మా కానీ ఏం చేస్తాం ఆఫీస్ కెళ్ళాడు కదా అదే కదా ఈయనేమో సెలవడగరు ఆవిడేమో ఒంట్లో బాగోకపోయినా వదిలిపెట్టదు ఏంటో ఎంత ఉద్యోగం ఇచ్చినా కనీసం ఒక్కరోజైనా మనకి నచ్చినట్టు మనం ఉండకూడదంటే ఎలా ఆయన ఆరోగ్యం బాలకపోయినా బలవంతంగా ఆఫీస్కి రప్పించుకోవడం నాకు నచ్చలేదు పిన్ని అలా అనుకోకూడదమ్మా ప్రమోషన్ వచ్చింది కదా ఎంత ముఖ్యమైన పనులున్నాయో ఏంటో మనకేం తెలుసు అయితే మాత్రం ఆరోగ్యం చూడొద్దా కరెక్టే కానీ ముఖ్యమైన పనులన్నీ ముందుగానే సరిచేస్తే ఎవరికీ ఒత్తిడి ఉండదు ఆ ఒత్తిడిలో ఇంట్లో ఉన్నా కూడా ఉపయోగం ఉండదు కదమ్మా అయినా ఇంత కష్టపడేది నిన్ను సుఖపెట్టడానికే కదా పొండి పిన్ని మీరెప్పుడు ఇలాగే అంటారు సరే సరే మీ వాళ్ళు వస్తున్నారన్నావు కదా మరి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసావా లేదా అయ్యో అసలు ఆ విషయమే మర్చిపోయాను బాగా గుర్తు చేశారు ఇన్నాళ్ల తర్వాత మా పుట్టింటి వాళ్ళు మొదటిసారి ఇంటికి వస్తున్నారు వాళ్ళకి ఇష్టమైనవి చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా సరే పిన్ని వాళ్ళు రాగానే మీకు కూడా పరిచయం చేస్తాను సరేనా అలాగే నా పేరు అంజలి ఆయన భార్యని నా పేరు అంజలి ఆయన భార్యని నా పేరు అంజలి ఆయన భార్యని మే కమ్ ఇన్ మేడం కమ్ ఇన్ మేడం పిలిచారంట వాట్ ఇస్ దిస్ హా వర్క్ ఇస్తే ఇలాగే నా చేసేది ఏం జరిగింది మేడం ఏం జరిగిందా టెండర్ కొచ్చేసే ఫైల్ అది అందులో ఎన్ని తప్పులు ఉన్నాయో చూసావా అదేంటి మేడం కరెక్ట్ గానే కోట్ చేశానే ఏంటి కరెక్ట్ గానే చేసావా అందులో ఎన్ని కరెక్షన్స్ చేశానో చెప్పనా ప్రమోషన్ తీసుకోగానే సరిపోదు మిస్టర్ ప్రశాంత్ దానికి తగ్గట్టు పని కూడా చేయాలి మేడం పని చేస్తానన్న నమ్మకంతోనే ప్రమోషన్ ఇచ్చారు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోను మేడం నమ్మే ప్రమోషన్ ఇచ్చాం కానీ నమ్మి మోసపోవడం అంటే ఏంటో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మేమైనా నువ్వైనా చేసిన తప్పు సరిదిద్దుకోవాలి కదా
ఏం చేయాలో నేను చెప్తాను నువ్వు మోడిఫై చేయి లెవెల్ 1 కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ వాల్యూ 150 క్రోర్స్ నాట్ 50 కంప్లీషన్ పీరియడ్ 19 మంత్స్ నాట్ 9 మంత్స్ Annual maintenance contract, including custom. Yenti, correct chat leda? Madam, hotlo baale to. Mere pal dek potu nana. Kuchh acha? Ye? Kuchh unte gane pen kadal da? Nuno jeevit tanlo ye dare lein dalna nere bati? Nuvu kuchh ni kuluk dava? పర్వాలే నిలబడే కరెక్ట్ చేయి ఐ యామ్ నాట్ డిక్టేటింగ్ ఐ యామ్ డిక్లేరింగ్ యు హావ్ టు ఫాలో డాక్టర్ డాక్టర్ హాసిని ఏంటిది చిన్న జ్వరానికి కూడా హాస్పిటల్ తీసుకొస్తావా చిన్న జ్వరమైనా పెద్ద టాబ్లెట్ తో కొట్టాలన్నారు నువ్వు ఇంకేం మాట్లాడుకో ఓకేనా డాక్టర్ ఇక్కడ డాక్టర్ ఇక్కడ నర్స్ డాక్టర్ ని పిలవండి పద డాక్టర్ డాక్టర్ రా హాసిని నువ్వు పడుకో ఏంటిది నువ్వు పడుకో అని చెప్తున్నానా పడుకో చిన్న జ్వరానికి స్ట్రెయిన్ అవ్వకు నువ్వు ఎక్కువగా మాట్లాడుకో ఓకేనా డాక్టర్ డాక్టర్ నువ్వు పడుకో డాక్టర్ డాక్టర్ సిస్టర్ బి సీరియస్ రండి డాక్టర్ ప్రాబ్లం ఉంది యా ఫీవర్ 88.9 డాక్టర్ బాడీ పెయిన్స్ ఏమన్నా ఉన్నాయా ఆహా ఉన్నాయి డాక్టర్ ఎప్పటి నుండి నిన్న నైట్ నుండి అదని చెప్పనే అమ్మా దగ్గు జలుబు వామిటింగ్స్ ఏమన్నా ఉన్నాయా లేవు డాక్టర్ ఏమైనా ప్రాబ్లమా చెప్పండి డాక్టర్ ఏమీ లేనప్పుడు ఏ ప్రాబ్లం ఉంటదమ్మా నా రూమ్ లో జరగవలసిన ట్రీట్మెంట్ కి వార్డ్ వరకు తీసుకొచ్చారు నథింగ్ టు వరీ జనరల్ గా వచ్చే ఫీవర్ అంతే నర్స్ ఇంజెక్షన్ తీసురా వద్దు డాక్టర్ వద్దు 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 ఇంజెక్షన్ తో టాబ్లెట్ ఇవ్వండి ప్లీజ్ డాక్టర్ నువ్వా నేనా ఈ అమ్మాయి నీకు ఏమవుతుంది అయ్యా అర్థమైంది అయినను చాలా లక్కీ అయ్యా కానీ నీకు పెళ్ళయ్యాక మాత్రం ఆ భగవంతుడే రక్షించాలి Remains completely impulse into Hello What nonsense huh na part ki nen cheptunnanu neela response ledu enti kamasha ga unda adi kadu ma chodu pellanto pagati kalalu intlo idi office nee ishta vachinattu unte kudardu okappudu చిన్న జ్వరానికి హడావిడి చేసి హాస్పిటల్ కి తీసుకెళ్ళా ఇప్పుడు వల్ల కావడం లేదన్న కనీసం కూర్చొని ఇవ్వకుండా చేస్తున్నావు అది అప్పుడు నా మీద నువ్వు ప్రేమ నటించినప్పుడు అలా నటించి ఆ హాసిని నువ్వే నువ్వే చంపేశావు హాసిని కాల్ మీ మేడం
వల పిలుస్తుంటే నా పేరు మార్చుకోవాలంటే కోపంగా ఉంది. ఇట్స్ ఓవర్ ఓవర్ ఫర్ ఎవర్. ఇప్పుడు నీకు నాకు మధ్య ఉన్న ఒకే ఒక్క బంధం, ఐఎమ్ యువర్ బాస్ అండ్ యువర్ మై ఎంప్లాయీ. నువ్వు నా ఆర్డర్ ఖచ్చితంగా ఫాలో అయి తీరాల్సిందే. ఫాలో మీ. ఒక ఇంపార్టెంట్ క్లయింట్ వస్తున్నాడు, ఇక్కడే నిలబడి క్లయింట్ ని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకురావాలి. మేడం, నిజంగానే నాకు ఒంట్లో బాలేదు. నించడానికి నా కోపిక లేకపోతే మీరు ఎండలో ఉండమంటున్నారు. నో మోర్ ఎక్స్‌ప్లనేషన్స్, డు వాట్ ఐ సెడ్. అతను చెప్పినంతా నిజం మేడం. ప్రశాంత్ ఆరోగ్య పరిస్థితి ఏం బాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అదే మీరు రమ్మంటేనే ఆఫీస్ కు వచ్చాడు. అతని మొహం చూడండి ఎలా అయిపోయిందో. వాట్ ఎవర్ ఐ డోంట్ కేర్. వాళ్ళకి వెళ్ళు, సాలరీ తీసుకుంటే సరిపోదు, వాల్యూస్ తో పని చేయాలి. క్లయింట్ వచ్చాక ఆ ఫ్లవర్స్ ఇవ్వు. ఒకవేళ ఇతను కింద పడిపోతే పెద్దవారు. వీటిని ఏం చేయాలో మీకు తెలుసుగా. ఏంటి ప్రశాంత్, ఇది నేను చూస్తున్నది నిన్ను ప్రేమించిన హాసినేనా? కాదు సార్, మీరు చూస్తుంది ప్రేమని ద్వేషంగా చూస్తున్న హాసినేని. మామూలుగా ప్రేమ లేని చోట ద్వేషం ఉంటుందంటారు, కానీ ప్రేమ ద్వేషంగా మారితే ఎలా ఉంటుందో ఇప్పుడు హాసిని చూస్తే అర్థమవుతుంది. అడ్రస్ కరెక్టేనా? కరెక్టే మేడం. ఏమైందమ్మా, ఇంటిని చూడగానే అలా అయిపోయారేంటి? ఇక్కడికి ఇంతకు ముందు ఒకసారి వచ్చాను. ఏంటి, ఇంతకు ముందు వచ్చారా? రావడం అయింది. ఈ ఇంటి ఓనర్ తో బాలా విషయంలో గొడవ పడ్డము అయింది. అంటే బాలాబాబుతో గొడవ పడిన అంజలి ఇల్లు? అది ఈ ఇల్లే. అంటే బాలాబాబుకి భారీగా నటించిన అంజలి? ఆ అంజలియే ఈ అంజలి, ఇద్దరు ఒక్కరే. అంటే బాలాబాబుకి భార్య అయ్యుండి కూడా అద్దె భార్యలా నటించిందన్నమాట.